రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోతున్నప్పుడు నాకు ఒకటే గుర్తొస్తుంది, యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. కడుపు మండి ఈ రోజున నేను మీ ముందుకొచ్చాను. జరుగుతున్న అన్యాయానికి కడుపు మండి గెలవిచ్చారు ఈ రోజున మీ అందరికీ. అక్కడున్న మన మువ్వెన్నెల జాతీయ జెండా ప్రజానాయకులు మోసం చేస్తుంటే కాంగ్రెస్ చూసిన కూర్చునే జెండా కాదు. బిడ్డ ఎలుగెత్తారు ఈ అన్యాయం మీద అని చెప్పే జెండా మువ్వెన్నెల జెండా. అందుకే ఆ మువ్వెన్నెల జెండాకి మనం సలాం చేద్దాం, జై హింద్ పలుకుదాం. సీఎం, నేను కోరుకునేది ఒకటే, 2019లో మన జనసేన పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది. ఇది నాకు కష్టసాధ్యమైన విషయం అయినప్పటికీ నాకున్న ధైర్యం వల్ల ఒక 10 సంవత్సరాల రాజకీయ అనుభవంతో మాట్లాడుతున్నాను. ఒక పార్టీని, ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఘనత మన జన సైనికులది, మన జనసేన పార్టీది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారంటే రాష్ట్రం నలుమూలలో మన జన సైనికులు అండగా నిలబడటం వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ రోజున ప్రభుత్వంలో ఉంది. నేను ఒకటే అడిగాను ముఖ్యమంత్రి గారిని, ఎలక్షన్స్ కి ముందు, ఎలక్షన్స్ తర్వాత, మా వెనుకబాటుతనం మీద, మా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం మీద మీరు అండగా నిలబడండి. మాకు విభజనలో ఏ హామీలైతే ఇచ్చారో అవి నెరవేర్చండి. నాకు ఎప్పుడు శ్రీకాకుళం వచ్చినప్పుడల్లా అందరూ ఇది వెనుకబడ్డ ప్రాంతం ఎందుకంటారో నాకు అర్థం కాదు. పచ్చని నేల, పచ్చని ప్రకృతి కరుణించిన నేల, పచ్చని చెట్లున్న నేల, అలాంటి నేలలో వెనుకబడిన ప్రాంతం అంటే ప్రజలు వెనుకబడిపోయినారు. కానీ నాయకులు మన నెత్తి మీద ఎక్కి తొక్కుతున్నారు మన నాయకులు. అందుకనే ఈ రోజున జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ తరపున మాట్లాడట్లేదు ఈ ప్రభుత్వాలు, ఈ పార్టీలు. నేను అందుకే వచ్చింది, ఏ సమస్యలైతే ఎప్పుడో 1972లో మనకి ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటే ఆ రోజు అడిగినప్పుడు ఇవ్వలేదు. 370 పైచీలకు ఇలాంటి యువత పోలీస్ కాల్పులకు గురైపోయి వాళ్ళ రక్తం, వాళ్ళ పంచభూతాలు మట్టిలో కలిసిపోయినాయి. పాలకులు చేసే దశాబ్దాల తప్పుకి ఈ రోజున మనం బాధలు అనిపిస్తున్నాం. నేను ఒకటే అనుకున్నాను, ఈ అన్యాయాన్ని అందరిలా చూస్తూ ఉండాలా, గెలవెత్తాలా అంటే మీరిచ్చిన బలం, మీరే నా వెన్నుదన్ను, మీరే నా బలం. అందుకే నేను మీ ముందుకు వచ్చాను. ఈ రోజు ఈ రాజకీయ నాయకులు నిలదీయడానికి వచ్చాను నేను ఇక్కడికి. రెండు వేల పదిహేను మధ్యలో ఒక ఉద్దానం సమస్య చూసి నాకు చాలా బాధేసింది. మన పలాస ప్రాంతంలో నాకు అనిపించింది ఒకటే, ఇంత అన్యాయం జరుగుతుంది, కనీసం మన గ్రామాల్లో, మన ఊళ్ళల్లో, మన గిరిజన తాండాల్లో, మన మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు లేవు. సగటు మనిషి, కష్టపడే మనిషిలో జీవితంలో వెలుగు లేదు. కేవలం ప్రజలందరూ భిక్షగాళ్లలాగా, నాయకులు మనకి భిక్ష వేసేవాళ్లాగా ఉంటే ఒక సరికొత్త ప్రజాప్రభుత్వం రావాలి. అది ఓడిపోయిన తెలుగుదేశం ప్రభుత్వానికి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వాళ్ళకి జ్ఞానం ఉంటుంది, అనుభవంతో ప్రజలకు చేస్తారని నమ్మి నేను వాళ్ళు వెన్నంటూ ఉంటే ఈ రోజున నేను మన ఉద్దానం కిడ్నీ సమస్య, కిడ్నీ బాధితుల గురించి చెప్పినా కానీ తూతూ మంత్రంగా ఏదో 2 డయాలసిస్ సెంటర్లు పెట్టి ఈ రోజుకి సకాలంలో మందులు లేవు, ఒక నెఫ్రాలజిస్ట్ లేరు, ఒక కిడ్నీ స్పెషలిస్ట్ లేరు. ఇది నాకు చాలా బాధగా ఉంది. నేను అమెరికా నుంచి డాక్టర్స్ని తెప్పించి ముఖ్యమంత్రి గారికి పరిచయం చేసి నేను ఒకటే అడిగాను, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి, మన దేశ వైద్య శాస్త్రవేత్తల అనుభవాలు తీసుకోండి, వారందరినీ కలిపి మన ఉద్దానం సమస్యని పారదోలండి. కనీసం ఈ రోజున నేను అన్ని గ్రామాలకు వెళితే సమస్యలు చూస్తుంటే ఇందాక పొద్దునే వచ్చారు మన సోదరులు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి మన మన ఉద్యోగులు కష్టపడితే వాళ్ళకి గతంలో ఇవ్వాల్సిన పెన్షన్ కాకుండా షేర్ మార్కెట్లో వాళ్ళు పెట్టుబడులు పెట్టి షేర్ మార్కెట్లో పడిపోతే వాళ్ళు కష్టపడిన 30 సంవత్సరాల తర్వాత 500,000 రూపాయలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అది ఈ రోజు నా దృష్టికి తీసుకొచ్చారు, గతంలో కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. అదే రాజకీయ నాయకులు ఒక్కరోజు చట్టసభల్లో కూర్చున్నా కానీ వాళ్ళ పెన్షన్లకి ఇబ్బంది లేదు. అటు శాసనసభ్యులు కానీ అటు పార్లమెంట్ సభ్యులు కానీ 30 సంవత్సరాలు మనందరి కోసం ఊడికం చేసే మన ఉద్యోగులు, ఆఫీసులో పనిచేసే ప్యూన్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీలు దాకా అందరూ బాధపడే విషయం ఇది. కానీ దీన్ని చట్టాలు చేసే రాజకీయ నాయకులకి ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.